తమిళనాడు రాష్ట్రాలను వలికించిన మాండుస్ తుఫాను అల్పపీడనంగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల సహా పలు జిల్లాల్లో నిన్న వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఇదురుగలు భయపెట్టాయి. తుఫాను కారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి.